గోదావరి రాజకీయం రంజుగా మారింది. టికెట్ రాకపోతే ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు అసంతృప్తులు. నర్సాపురం బరిలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ రంగంలోకి దిగారు. తాను కూడా పోటీలో ఉంటానని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీలో ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. గోదావరి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం జరగాల్సింది. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో అధికారికంగా 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇదే సమయంలో టికెట్ దక్కని కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నర్సాపురం నియోజకవర్గంలో ఆసక్తికర సమస్య నెలకొంది. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్కు టికెట్ కేటాయించారు. తనకు సీటు రాలేదని తెలియడంతో ఇటీవలే జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బొమ్మడి నాయకర్కు నర్సాపురం టికెట్ కేటాయించినట్లు తనకు సమాచారం లేదని చెప్పారు కొత్తపల్లి సుబ్బారాయుడు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళు తప్పనిసరిగా కూడా మాతో కూడా సంప్రదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మాకు కూడా ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కనుక మేము రొటీన్ గానే మా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు పోటీల్లో లేను అని చెప్పలేదు కదా, నామినేషన్స్ ఆ పరిస్థితి ఇంకా రాలేదు కదా, ఇంకా మేము కూడా కలవలేదు. మరోవైపు 2019లో తక్కువ మెజార్టీతో ఓడిపోయాననే పవన్ కళ్యాణ్ తనకు రెండోసారి అవకాశం ఇచ్చారన్నారు నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్. కొత్తపల్లి సుబ్బారాయుడికి పవన్ కళ్యాణ్ బలమైన హామీ ఇచ్చారన్నారు. అధిష్టానం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ బలమైన హామీ ఇచ్చారు సుబ్బారాయుడు గారికి. నేను ఆయన మంచి స్థానంలో చూసుకుంటా అన్న ఆలోచనతో చెప్పడం కూడా జరిగింది. మాకు కూడా చెప్పారు స్వయంగా ఆయన కూడా కళ్యాణ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయేది ఎలక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే రాబోయే రోజులు మేము అధికారంలోకి వచ్చా కావచ్చు, మరి సుబ్బారాయుడు గారు కనుసందల్లో ఆయన అడుగుజాడల్లోనే మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ మరి పెద్దలు మరి సుబ్బారాయుడు గారు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే కూటమికి నష్టం జరుగుతుందని జనసేన నేతలు సుబ్బారాయుడుతో మంతనాలు ప్రారంభించారు. అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి కీలకమైన నర్సాపురంలో సుబ్బారాయుడు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ నెలకొంది.